గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లో 20 ఎకరాల్లో బాలికల కోసం విద్యా హబ్ ను నిర్మించారు ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న విద్యా హబ్ దేశానికి తలమానికంగా నిలబోతుంది ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఒకే ఆవరణంలో అతిపెద్ద భవనాలను నిర్మించారు గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్ కి ప్రభుత్వం 146 కోట్ల 28 లక్షల నిధులు మంజూరు చేసింది తెలంగాణ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక వసతి సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో పనులు జరిగే కేజీ టు పీజీ ఉచిత విద్యా విధానంలో భాగంగా 6వ తరగతి నుంచి పీజీ వరకు ఒకే ఆవరణంలో అన్ని రకాల విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు ప్రభుత్వ పాఠశాలలతో పాటు కేజీబీబీలు మోడల్ స్కూళ్లు ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రభుత్వ పీజీ కాలేజీలను ఒకే క్యాంపస్ లో నిర్మించిన ఘనత దేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు సువిశాలమైన తరగతి గదులు భోజనశాలలు గ్రంథాలయాలు ప్రయోగశాలలు అన్ని ఉత్తమ ప్రమాణాలతో రూపొందించారు I am Kavya from GJC Gajwel. I am going to now enter second year. There are most facilities in our college, and there is a hostel facility. We are enjoying our journey. The lecturers also explaining the clarity of the subjects. They are not for our lecturers. They are staying with us close friends. ఇంకా ప్రిన్సిపల్ మ్యామ్ కూడా బాగా చూసుకుంటుంది మమ్మల్ని లాంగ్ నుండి వచ్చేవాళ్ళు హాస్టల్ ఫెసిలిటీస్ కూడా బాగానే ఉంటున్నాయి అందరూ ఉంటున్నారు హాస్టల్లో నెక్స్ట్ అట్మాస్ఫియర్ కూడా బాగానే ఉంది గ్రీనరీ అండ్ కాలేజ్ అట్మాస్ఫియర్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంది కలర్ గ్రీన్ నేచర్ కూడా నేచర్ని చాలా ఆస్వాదిస్తున్నాం కాలేజ్ గురించి చెప్పాలంటే బాగుంది కాలేజ్ రిజల్ట్ కూడా బాగానే ఉంది మాక్సిమం ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వచ్చేసి 892 492 899 949 కూడా వచ్చింది ఇంకా మేము ఏమనుకుంటున్నామంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన సెకండ్ ఇయర్లో ఇంకా ఎక్కువ రిజల్ట్ 949 1000కి 1000 రావాలని కోరుకుంటూ సార్ కూడా మంచినే చెప్తారు వాళ్ళ ద్వారా మేము 1000కి 1000 రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ గజ్వేల్ పట్టణంలో గవర్నర్లైన ముఖ్యమంత్రి గారైన కె చంద్రశేఖర్ రావు గారి ఆధ్వర్యంలో కేజీ టు పీజీ వరకు గజ్వేల్ పట్టణంలో ఎడ్యుకేషన్ హబ్ నిర్మింపచేయడం జరిగింది విద్యాసౌధాన్ని నిర్మింపచేశారు అయితే ప్రతి విద్యార్థి కూడా విద్యను అభ్యసించాలి మంచి ఉన్నతమైనటువంటి చదువును అభ్యసించాలనే ఉద్దేశంతో పట్టణంలో ఈ విద్యాసౌధాన్ని ఏర్పాటు చేశారు అయితే ప్రారంభంలో 86 మంది విద్యార్థులతో ప్రారంభింప చేయబడినటువంటి ఈ విద్యా మా జూనియర్ కళాశాల ప్రస్తుతము దినదినం అభివృద్ధి చెందుతూ ఈ సంవత్సరం అంటే 2021-22 సంవత్సరానికి కానీ 689 మంది విద్యార్థుల చేత కొనసాగుతుంది అయితే మాకు ఫ్యాకల్టీ కూడా విద్యార్థుల పట్ల చాలా శ్రద్ధతో స్టడీ అవర్స్ కానీ స్లిప్ టెస్ట్లు పెడుతూ విద్యార్థులకు ఎప్పటికప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి డౌట్స్ను క్లియర్ చేస్తూ ఎగ్జామ్లో ఏ విధంగా అయితే అభ్యసించాలో ఏ ప్రకారంగా ఏ క్వశ్చన్స్ అయితే వస్తాయో వాటిని వాళ్ళ చేత చదివింప చేస్తూ మంచి రిజల్ట్ రావడానికి మా ఫ్యాకల్టీ అంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాగే ఒకేషనల్లో తీసుకున్నట్టయితే ఎంఎల్టీ ఎంపీహెచ్డబ్ల్యూ ఓఏ వంటి కోర్సెస్ కూడా నిర్వహింప చేస్తున్నాము ఈ కోర్సులకు సంబంధించి మా యొక్క విద్యార్థులు ఈ 2 సంవత్సరాల కోర్సు పూర్తి కాగానే గవర్నమెంట్ హాస్పిటల్స్లలో సర్టిఫికేట్ కోర్సు కొరకు సెలెక్ట్ అవుతున్నారు అక్కడ ఒక 1 ఇయర్ కోర్సు చేసిన తర్వాత 10000-15000 రూపాయల శాలరీతో ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్లలో వాళ్ళు సెటిల్ కావడం అనేది జరుగుతూ ఉంది ఇంకా జనరల్ విభాగానికి తీసుకున్నట్టయితే ఏఎం సెట్ అలాగే ఈ టీటీసీ వంటి కోచింగ్లకు కూడా మా విద్యార్థులు సెలెక్ట్ అవుతున్నారు ఇక ఈ సంవత్సరం కూడా హరీష్ రావు గారి ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ 2 అంటే గజ్వేల్ పట్టణంలోనే ఒక నీట్ ఎంసెట్ వంటి కోచింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి గజ్వేల్ పట్టణం అని కాకుండా సిద్దిపేట డిస్టిక్లో ఈ నీట్ ఎంసెట్ వంటి కోచింగ్లను ఏర్పాటు చేయాలని చెప్పి తెలియచెప్పడంతో బాయ్స్ కాలేజ్ కానీ గర్ల్స్ కాలేజ్ కానీ ఈ 2 కాలేజీలలో ఈ సెంటర్స్ని ఏర్పాటు చేయడానికి మేము ముందుకు రావడం జరిగింది మా యొక్క విద్యార్థులంతా కూడా దూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి విద్యార్థులు ఉన్నారు డే స్కాలర్స్ ఉన్నారు హాస్టల్ విద్యార్థులు ఉన్నారు వీళ్ళందరూ కూడా
మార్నింగ్ వచ్చిందంటే ఈవినింగ్ వరకు కళాశాలలోనే ఉండడం జరుగుతుంది. ఎవరు కూడా బయటకు వెళ్ళేటువంటి ప్రసక్తి అనేది ఉండదు. బయటకు వెళ్ళాలన్నా కూడా తప్పనిసరిగా వాచ్మెన్కి ప్రిన్సిపాల్ ఇచ్చినటువంటి లెటర్ చూపిస్తే తప్ప బయటకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉండదు.